2021 కూడా కోవిడ్ పాండమిక్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగా స్ట్రగుల్ అయింది. అయితే థియేటర్స్ రీఓపెన్ అయ్యాక టాలీవుడ్లో కొన్ని హిట్ చిత్రాలు వచ్చాయితే ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా డిసెంబర్ నెల అని చెప్పాలి. ముందుగా డిసెంబర్ 2న వచ్చిన అఖండ బాక్సాఫీస్ దుమ్ము తులిపేసింది. యుఎస్లో 1 మిలియన్ మార్కును దాటినటువంటి అఖండ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ ప్రవాహం చూపించింది. మొత్తంగా 15 కోట్ల రూపాయలకు పైగా లాభాలను మూటగట్టుకుంది అఖండ. ఇక పుష్ప చిత్రానికి యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి, అలాగని సినిమా కలెక్షన్స్లో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్కి అందరూ షాక్ అవుతున్నారు. క్రిస్మస్ రిలీజ్గా వచ్చిన శ్యామ్ సింగరాయ్ కూడా డీసెంట్ టాక్తో పాటు కలెక్షన్స్ని సాధిస్తోంది. యుఎస్లో 500,000 మార్క్ని క్రాస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు తీస్తోంది. ఇలా రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు డిసెంబర్లో భారీ హిట్ని నమోదు చేసుకున్నాయి. సో 2021 సినిమా ఇయర్ని సాడ్గా కాకుండా సెలబ్రేషన్స్తో ముగిస్తోంది అని చెప్పచ్చు. సో ఇలా చూసుకుంటూ పోతే అఖండ విజయాన్ని నమోదు చేయగా తర్వాత వచ్చినటువంటి పుష్ప, శ్యామ్ సింగరాయ్ కూడా లెగసీని కంటిన్యూ చేస్తున్నాయి. సో ఈ విషయం చాలా హ్యాపీనెస్ని ఇస్తోంది అంటున్నారు. ఏదేమైనా సినిమాలు ఇలా వరుస విజయాలు నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుంటే అంతకుమించి మాకేం కావాలంటున్నారు దర్శకులు, నిర్మాతలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.